సారు, ఈ నెల 12న సీఎంగా చంద్రబాబుతో పాటు పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉంది. సామాజిక సమీకరణలు, సీనియార్టీ, సిన్సియార్టీ, లాయల్టీ వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని కేబినెట్ కూర్పు ఉంటుంది. యువతకు, మహిళలకు ఈసారి ప్రాధాన్యం ఉండవచ్చు. తొలిసారిగా ఎన్నికైన కొందరికి అవకాశం ఉండే అవకాశం కనిపిస్తోంది. అన్ని ఉమ్మడి జిల్లాలకు సముచిత స్థానం ఉండేలా కేబినెట్ కూర్పు ఉంటుంది. కేబినెట్ రేసులో చాలామందే ఉన్నారు. సీఎంగా చంద్రబాబుతో పాటు మరో 24 మందికి అవకాశం ఉంటుంది. జిల్లాల వారీగా కేబినెట్ రేసులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 2019 ఎన్నికల్లో 10కి 8 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంటే 2024 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అంటే వైట్ వాష్ మాట. 10కి 10 స్థానాల్లో కూడా కూటమి గెలిచింది. పోటీ చేసిన 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, అలాగే హెచ్ఆర్ఎల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. పొత్తులో భాగంగా అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే పాలకొండలో జనసేన పోటీ చేసింది. నిమ్మక జయకృష్ణ అక్కడ గెలిచిన పరిస్థితి. ఒకసారి చూద్దాం శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రి రేసులో ఉన్నవాళ్ళు ఎవరు అనేది. టెక్కల నుంచి గెలిచిన కింజరపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు అండ్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలుగుదేశం పార్టీకి. సో ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైపోయింది. ఆమ్దాల వలసలో గెలిచిన కోన రవికుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇక పలాస నుంచి గెలిచారు గౌతు శిరీష. మహిళ కావడం, మహిళా కోటాలో కేబినెట్ రేసులో ఉన్నారు. గౌతు శిరీష విషయంలో ఇప్పటివరకు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకటి కన్ఫర్మ్, టెక్కల్లో గెలిచిన కింజరపు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి మంత్రివర్గంలోకి రాబోతూ ఉన్నారు. ఇంకొక బెర్త్ ఉంటుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 స్థానాల్లో కూడా అక్కడ గెలిచిన పరిస్థితి. 9 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వైట్ వాష్ అయింది. పోటీ చేసిన 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ పోటీ చేసింది. అక్కడ లోక మాధవి గెలిచారు. విజయనగరం జిల్లా నుంచి మంత్రి రేసులో ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాం. కిమిడి కళా వెంకట్రావు గతంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. చాలా సీనియర్ నాయకుడు ఆ పార్టీలో. కాబట్టి కిమిడి కళా వెంకట్రావుకి కన్ఫర్మ్ అయిపోయింది ఆయన క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నారనేది మాకున్న విశ్వసనీయ సమాచారం. అండ్ అక్కడ చీపురుపల్లిలో పోటీ చేసి గెలిచారు. ఎవరు ఓడించారంటే బొత్స సత్యనారాయణ. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయి ఆయన గెలవబోతూ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా బొత్స గెలుపు మాత్రం ఖాయం అనేది అనేక ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మాట. అటువంటి బొత్సను, ఆర్థికంగా బలమైన బొత్సను, వైసీపీలో చాలా సీనియర్ నాయకుడిగా ఉన్న, టాప్ 5లో ఒక నాయకుడిగా ఉన్న బొత్సను ఓడించిన కిమిడి కళా